డిస్ప్లేస్మెంట్ లా ఆర్ వీన్స్ లా, సింపుల్ గా మనం వీన్స్ లా అనొచ్చు లేదా వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అనొచ్చు. సో దీన్ని ఏ విధంగా డిఫైన్ చేసాం అనేది లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా సంబంధించిన ఫార్ములా ఏంటంటే ల్యాంబ్డా m ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, దిస్ ఈజ్ సమ్ కాన్స్టెంట్ b అని రాస్తాం, b ఈజ్ వీన్స్ కాన్స్టెంట్. హియర్ ల్యాంబ్డా ఇస్ ది వేవ్ లెంత్ ఆఫ్ ది మ్యాక్సిమం ఎనర్జీ అండ్ t ఈజ్ ది అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఆర్ బ్లాక్ బాడీ. ల్యాంబ్డా m అనేది వికిరణ శక్తిలో గరిష్ట శక్తికి సంబంధించిన తరంగదైర్ఘ్యం, t అనేది పరమ ఉష్ణోగ్రత అంటే ఆ కృష్ణ వస్తువు లేకపోతే వేడి వస్తువు ఏదైతే మనం ఉష్ణ వస్తువు తీసుకుంటున్నామో దాని యొక్క పరమ ఉష్ణోగ్రత. సో ఈ రెండింటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పాడు అనేది మనం చూస్తే, ద వేవ్ లెంత్ కరస్పాండింగ్ టు ది మ్యాక్సిమం ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే గరిష్ట శక్తికి సంబంధించిన తరంగదైర్ఘ్యం ఆ వస్తువు యొక్క పరమ ఉష్ణోగ్రతకి విలోమానుపాతంగా ఉంటుంది. అంటే ల్యాంబ్డా m ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ ఆర్ ల్యాంబ్డా m ఈజ్ ప్రపోర్షనల్ టు 1/T. ఇది మీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. డిస్ప్లేస్మెంట్ లా ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది కాబట్టి మనం టెంపరేచర్ రైజ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అంటే హార్ట్ బాడీ యొక్క టెంపరేచర్ మనం పెంచుకుంటూ వెళితే మ్యాక్సిమం ఎనర్జీ కరస్పాండింగ్ వేవ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే అది టీ పెరుగుతూ ఉంటే అంటే ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే ల్యాంబ్డా m తగ్గుతూ ఉంటుంది కాబట్టి అది డిస్ప్లేస్ అవుతుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ లా అంటాం లేదా సింపుల్గా ఒక వీన్స్ లా అంటాం. దీన్ని ఏ విధంగా మనం డిరైవ్ చేస్తారనేది మనం చూస్తే, సో మనకి ఫైనల్గా మనకు కావాల్సిన ల్యాంబ్డా m ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది ఆర్ ల్యాంబ్డా టీ ఈజ్ కాన్స్టెంట్ సబ్ కాన్స్టెంట్ b అనేది వస్తుంది. సో దీన్ని ఏ విధంగా డిరైవ్ చేస్తాం అనేది మనం చూస్తే, ఇన్ దిస్ కేస్ ద బ్లాక్ బాడీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ హ్యాలో ప్రిజం, హ్యాలో స్పియర్. అంటే మనం పరిశీలనలో తీసుకున్న ఈ కృష్ణ వస్తువుని ఒక గోల్ గోళం కింద ఊహించుకోవడం జరిగింది. అంటే ఖాళీ స్పియర్ అనమాట, అంటే లోపలంతా ఖాళీ ఉంటుంది. సో దాన్ని మనం కన్సిడర్ చేసినప్పుడు ద మాస్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ క్యాపిటల్ టు కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్, అంటే అవి సంకోచ వ్యాకోచాలు చెందుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ బోర్ గోడల యొక్క గోడలు ఏమవుతాయి, సంకోచ వ్యాకోచాలు చెందుతాయి. అంటే ఒక ఫుట్బాల్ బ్లాడర్ లాగా అది పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకి వేవ్ లెంత్లో డాప్లర్ ఎఫెక్ట్, డ్యూ టు ది డాప్లర్ ఎఫెక్ట్ దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ వేవ్ లెంత్, అంటే వేవ్ లెంత్లో మార్పు వస్తుంది. సో ఆ వేవ్ లెంత్లో మార్పు ఎంత అనేది మనం లెక్కగట్టడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో దీన్ని డిరైవ్ చేయడం కోసం ఏం చేసామంటే దట్ ఇస్ కన్సిడర్ బ్లాక్ బాడీ యాజ్ ఎ హ్యాలో స్పియర్, బోర్ గోడగా ఊహించాం. దీని యొక్క ఘన పరిమాణం v అని అనుకుంటే, బోర్ గోడ యొక్క ఘన పరిమాణం v అని అనుకుంటే ఎనర్జీ డెన్సిటీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ u. ఎనర్జీ డెన్సిటీ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వాట్ ఈజ్ ఎనర్జీ డెన్సిటీ, ఎనర్జీ డెన్సిటీ ఈజ్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, అంటే ప్రమాణ ఘన పరిమాణానికి ఉండేసి. అలాగే ప్రెజర్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ డినోటింగ్ యాజ్ p, అంటే వికిరణం వల్ల కడిగే పీడనం, అంటే వికిరణ పీడనాన్ని ఏమనుకుంటున్నాం p అని అనుకుంటున్నాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ది 1/3 ఆఫ్ ది ఎనర్జీ డెన్సిటీ, అంటే శక్తి సాంద్రతలో మూడవతూ ఉంటుంది వికిరణ పీడనం అనేది. సో ఇప్పుడు టోటల్ ఎనర్జీ మనకేమవుతుంది, ఇప్పుడు యూనిట్ వాల్యూమ్కి u అయితే మనకి v వాల్యూమ్కి ఎంత అవుతుంది, u ఇంటూ v అవుతుంది. దిస్ గివ్స్ ది టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది బ్లాక్ బాడీ. అలాగే p ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ u ఆర్ u/3. లెట్ అస్ కన్సిడర్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, dq ఈజ్ ఈక్వల్ టు
du plus dwr pdv. dw is equal to pdv కాబట్టి du plus pdv అని రాసుకోవచ్చు. అయితే ఈ మొత్తం అంతా కూడా ఐసోథర్మల్ మేనర్లో ఎడియాబాటిక్ మేనర్లో జరుగుతుంది కాబట్టి మనకి dq is equal to 0 అవుతుంది. అంటే స్థిరోష్ణక ప్రక్రియ ద్వారా లోపల మొత్తం ఈ మార్పు అంతా జరిపిస్తాం కాబట్టి మనకి dq is equal to 0. స్థిరోష్ణక ప్రక్రియలో ఉష్ణరాశి బదిలీ ఉండదు కాబట్టి dq is equal to 0 అవుతుంది. సో ఈ u వాల్యూ p వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, d ఆఫ్ uv ప్లస్ 1/3 ఇంటూ u ఇంటూ d. ఆ దిస్ ఎంప్లైస్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే udv ప్లస్ v du ప్లస్ 1/3 ఇంటూ udv దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఈ 0 అంటే తీసుకెళ్ళాలి. సో ఇక్కడ మనకి udv టర్మ్ ఇక్కడ రెండు ఉన్నాయి, ఇది ఉంది ఇది ఉంది, కాబట్టి రెండింటినీ మనం కలిపేస్తాం అనుకోండి. ఏమవుతుంది, udv ప్లస్ 1/3 ఇంటూ udv, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 4/3 ఇంటూ udv. ఇది ఇది కలిపేస్తే మనకి 4/3 ఇంటూ udv అవుతుంది ప్లస్ v du ఈజ్ ఈక్వల్ టు 0. Now, this equation is divided with the u into v. అంటే మొత్తం సమీకరణాన్ని, అంటే ఈ సమీకరణాన్ని ఏం చేస్తున్నాం, uv చేత భాగించాం అనుకోండి. uv చేత భాగిస్తే మనకి ఏమొస్తుంది, 4/3 ఇంటూ u dv బై uv. udv బై uv లో మన u క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 4/3 ఇంటూ dv బై v అవుతుంది ప్లస్ v du బై uv. vv క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక్కడ మనకి du బై u అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. 0 బై సంథింగ్ 0 కాబట్టి మనకి ఈక్వేషన్ని మనం uv చేత డివైడ్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. నౌ దిస్ ఈక్వేషన్ని ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి, మనం ఇంటిగ్రేట్ ది అబౌవ్ ఈక్వేషన్, దెన్ వీ గెట్ లాగ్ v టు ది పవర్ ఆఫ్ 4/3 ప్లస్ లాగ్ u ఈజ్ ఈక్వల్ టు లాగ్ c. అంటే ఇంటిగ్రేట్ చేసాం, ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రల్ ఆఫ్ dv బై vకి లాగ్ v కాబట్టి మనకి లాగ్ v టు ది పవర్ ఆఫ్ 4/3 అయింది. అంటే ఇది మల్టిపుల్ ఇక్కడ పవర్ కింద తయారైంది. సో ఇక్కడ 1/uకి మనకి లాగ్ u, 0కి ఇంటిగ్రల్ లాగ్ c కాబట్టి ఆ దిస్ ఇంప్లైస్ లాగ్ ఆఫ్ u ఇంటూ v టు ది పవర్ ఆఫ్ 4/3. సో ఇది లాగ్ a ప్లస్ లాగ్ b ఫార్ములా ఉంది కాబట్టి లాగ్ ఏ ఇంటూ బి ఫార్ములో మనం రాసుకుంటే లాగ్ యు ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ 4/3 దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి, ఆర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు యు ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ 4/3 ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ సి వన్ రాద్దాం, సమ్ కాన్స్టెంట్ సి వన్. సో ఇక్కడ యు అనేది ఏంటి, ఎనర్జీ డెన్సిటీ. సో ఎనర్జీ డెన్సిటీ అనేది మనకి ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎమిసివ్ పవర్, లేదా ఎమిసివ్ పవర్ ఈ అనేది మనకి యూకి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో అంటే ఇక్కడ యూకి ఎందుకు ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే ఎంత శక్తి అయితే నిలబడుతుందో దాన్ని బట్టి అది ఎమిసివ్ పవర్ ఉంటుంది. బట్ అకార్డింగ్ టు స్టెఫాన్స్ లా ఈజ్ ప్రపోర్షనల్ టు టీ పవర్ ఫోర్, ఈజ్ ప్రపోర్షనల్ టు టీ పవర్ ఫోర్ అనేది మనకు తెలుసు కాబట్టి దీని నుంచి మనం తీసుకుంటే ఏమైంది, యు ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ సిగ్మా ఇంటూ టీ పవర్ ఫోర్ అని మనం రాసుకోవచ్చు. నౌ దిస్ వాల్యూ ఈజ్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ది అబోవ్ ఈక్వేషన్, అంటే యువి పవర్ 4/3 ఈజ్ ఈక్వల్ టు సి వన్ సమీకరణంలో యు విలువనే మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సిగ్మా ఇంటూ టీ పవర్ ఫోర్
into v to the power of 4 by 3, this is equal to constant C1. Or this implies P into v to the power of 4 by 3 is equal to some constant C1 by sigma. This is equal to another constant C2. T power 4 into V to the power of 4 by 3. Then you put 4th root as you have one. 4th root as the amount of T into V to the power of 1 by 3 is equal to another constant C3. So this is equation 1. So and then you put one equation one derive is on gives the relation between the temperature and volume. మనకు కావాల్సింది ఏంటి ల్యాంబ్డాకి టెంపరేచర్కి మధ్య రిలేషన్. కాబట్టి దాన్ని అడిషనల్గా మనం మరొక ఈక్వేషన్ మనం డెరైవ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకుని మనం ఆ సమీకరణం సహాయంతో ఫైనల్గా మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ని మనం డెరైవ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి మన కన్సిడరేషన్ ప్రకారం హాలోస్పియర్ కింద మనం ఊహించాం ఇట్ ఈస్ క్యాపబుల్ టు కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్ అంటే సంకోచ వ్యాకోచాలు చెందుతుంది అనుకున్నాం. కాబట్టి డ్యూ టు ది డార్కర్ ఎఫెక్ట్ ద వేవ్ లెంత్ ఈస్ చేంజెస్ అంటే తరంగ దైర్ఘ్యంలో మార్పు కలుగుతుంది. ఈ తరంగ దైర్ఘ్యంలో మార్పుని మనం ఏ విధంగా లెక్క కడతామనేది మనం చూస్తే on the wall S S dash at point A with an angle theta. Theta angle తో A దగ్గర మనకి OA అనే వికిరణం పతమైంది అని అనుకుంటే దెన్ ఇట్ సఫర్స్ రిఫ్లెక్షన్ అంటే రేడియేషన్ అనేది వికిరణం అనేది కాంతికి సంబంధించిన అన్ని లక్షణాలని పాటిస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇట్ సఫర్స్ ఫర్ రిఫ్లెక్షన్ అంటే ఇట్ ఈస్ రిఫ్లెక్ట్స్ అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ AC అంటే AC డైరెక్షన్లో ఇది రిఫ్లెక్ట్ అయ్యి మనకి వచ్చింది అని అనుకుంటే AC ఈజ్ ఈక్వల్స్ టు వేవ్ లెంత్ ఆఫ్ ది వేవ్ లెంత్ అంటే ల్యాంబాకి సమానమయ్యేటట్లుగా C అనే పాయింట్ మనం తీసుకున్నాం అనుకుంటే AC ఈజ్ ఈక్వల్ టు C అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రేడియేషన్ మళ్ళీ అదే డైరెక్షన్లో మనకు వస్తుంది అని అనుకున్నాం. ఇదే డైరెక్షన్లో వస్తే మనకి అది ఏ దగ్గర ఇన్సిడెంట్ అవ్వాలి ఎప్పుడు ఈ వాల్ ఇక్కడే ఉంటాయి. బట్ ద వాల్ వాల్ ఈజ్ క్యాపబుల్ టు ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్ అంటే సంకోచ వ్యాకోచాలు చెందుతూ ఉంటుంది. సో ఈ సందర్భంలో నెక్స్ట్ రేడియేషన్ మనకు వచ్చేసరికి ఇట్ ఈస్ మూవ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఏఎం అంటే ఏ దగ్గర ఉండాల్సిన కాస్త ఎం దగ్గర షిఫ్ట్ అయింది అని అనుకుందాం. అంటే దీన్ని ఎస్ వన్ డాష్ అనుకుంటే ఇక్కడ దీని మీదకి మనకి ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ మనం వి ఇంటూ టీ అనుకుందాం అంటే టీ సెకండ్స్ టైంలో వి వెలాసిటీతో వాల్ అనేది మనకి ఏ దగ్గర నుంచి ఎంఎం షిఫ్ట్ అయింది అని అనుకుంటే నెక్స్ట్ రేడియేషన్ ఇక్కడ వాల్ లేదు కాబట్టి ఇది ఏం చేస్తుంది ఇదే డైరెక్షన్లో వచ్చి ఇట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ది వాల్ అట్ పాయింట్ బి బి దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది. సో ఈ బి దగ్గర ఇన్సిడెంట్ అయింది ఏం చేస్తుంది ఇట్ సఫర్స్ రిఫ్లెక్షన్ ఎలాంటి డైరెక్షన్ ఆఫ్ బిడి అంటే బిడి డైరెక్షన్లో ఇది రిఫ్లెక్ట్ అయి మనకి వచ్చింది అని అనుకుంది.
నుంచి ఇది ల్యాంబ్డా అయింది, బి ఏబి ప్లస్ బిడి అనేది న్యూ వేవ్ లెంత్ అవుతుంది. అంటే ఇప్పుడు చేంజ్ ఇన్ వేవ్ లెంత్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది, రెండింటికి తేడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి, ఎస్ ల్యాంబ్డా డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిడి. సో చేంజ్ ఇన్ వేవ్ లెంత్ డి ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్ మైనస్ దిస్ మచ్, అంటే ఏబి ప్లస్ బిడి మైనస్. సో దీన్ని సింప్లిఫై చేయడం కోసం లెట్ అస్ డ్రా ఏ నార్మల్ ఏఎన్ ఫ్రమ్ పాయింట్ ఏ ఆన్ ది లైన్ బిడి. బిడి లైన్ మీదకి మనకి ఏ నుంచి ఏఎన్ అనే ఒక లంబాన్ని మనం డ్రా చేసాం అనుకుంటే ఇట్ ఈస్ అన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎండి అనేది ఏసీకి సమానంగా ఉంటుంది, ఎండి అనేది ఏసీకి సమానంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం రాసుకుంటే ఏం చేయొచ్చు, బి ప్లస్ బిఎన్ ప్లస్ ఎండి మైనస్. సో ఎన్డి అనేది ఏసీకి సమానం కాబట్టి మనకి ఏమైంది, ఎన్డి అంటే ఇది మైనస్ ఇది అంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ మనకి. సో దిస్ ఇంప్లైస్ ఏబి ప్లస్ బి. సో దీన్ని సింప్లిఫై చేయడం కోసం దిస్ యాంగిల్ తీటా అనుకుంటున్నాం కాబట్టి దిస్ ఇస్ ఆల్సో ఏ ప్లస్ టూ తీటా. నౌ వి ఎక్స్టెండ్ ది లైన్ బిడి అలాంగ్ ది బ్యాక్వర్డ్ డైరెక్షన్, దీన్ని వెనక డైరెక్షన్లో మనం పొడిగించామనుకోండి. ఈ నార్మల్ని ఏ డాష్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ చేసింది అని అనుకుంటే దిస్ యాంగిల్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు తీటా. సో ఫ్రమ్ ది ట్రయాంగిల్ ఏ డాష్ బి, అంటే ఏ డాష్ బి త్రిభుజం నుంచి మనం పరిశీలిస్తే ఈ తీటా, ఈ యాంగిల్ తీటా ఉంది, ఈ యాంగిల్ తీటా ఉంది. సో దీనికి ఆపోజిట్ అంటే రెండు ఈక్వల్ కాబట్టి దానికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఈక్వల్గా ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ నుంచి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాష్ బి. సో ఆ వాల్యూ ఏబి బదులు ఏ డాష్ బి అని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, దిస్ ఇస్ ఈక్వల్స్ టు ఏ డాష్ బి ప్లస్ బిఎన్. సో ఏ డాష్ బి ప్లస్ బిఎన్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ డాష్. సో ఇది ఏ డాష్ ఎన్ అయింది. నౌ వి కన్సిడర్ ది ట్రయాంగిల్ ఏఎన్ ఏ డాష్, అంటే ఏఎన్ ఏ డాష్ అనేది మనం తీసుకుంటే ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ని బేస్ చేసుకుంటే ఏఎన్ అనేది ఎడ్జసెంట్ యాంగిల్ అంటే పక్క భుజం అయింది. ఈ పక్క భుజం యొక్క విలువ మనం రావటాలంటే ఏం చేస్తుంది, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు cos theta is equal to, మనకి తెలుసు cos theta is equal to ఏంటి, adjacent side by hypotenuse, పక్క భుజము బై కర్ణం. అంటే ఇక్కడ దీని ప్రకారం మనం చూస్తే cos theta is equal to ఆ ట్రయాంగిల్ నుంచి మనం చూస్తే ఏమవుతుంది, ఏ డాష్ ఎన్ బై ఏ డాష్ ఆర్ this implies a dash n is equal to a dash cos theta. సో ఆ వాల్యూని ఇక్కడ మనం వాడతాం, అంటే a డాష్ అన్న బదులు మనం a డాష్ cos theta రాసాం. సో a డాష్ cos theta మనం రాసినప్పుడు మనకు చూస్తే ఇక్కడ a డాష్ ఇస్ ఈక్వల్ టు ఏంటి, am ప్లస్ m a డాష్. సో ఈ డయాగ్రామ్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఏఎన్ ఎంత ఉంటుందో ఎంఏ డాష్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఏఎం కాస్ థీటా, టూ ఏఎం కాస్ థీటా. బట్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ టి. సో టూ
పిటి కాస్ తీటా. సో ఇక్కడ వేవ్ లెంగ్త్ మనం ల్యాండా అనుకుని వెలాసిటీ ఆఫ్ సౌండ్ సి అని అనుకుంటే, వెలాసిటీ ఆఫ్ రేడియేషన్ సి అని అనుకుంటే, అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ది వెలాసిటీ ఆఫ్ లైట్, అంటే ఇక్కడ వికిరణం యొక్క వేగం కాంతి వేగం సమానం అనుకుంటున్నాం కాబట్టి టీ టైంలో మనకి ల్యాండా డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే ఒక వేవ్ లెంగ్త్ ఈక్వల్ అవుతుంది అని అనుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ టీ అవుతుంది. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ టీ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా బై సి. సో టీ వాల్యూని దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, టూ బి సి బై టూ బి ల్యాండా బై సి ఇంటూ కాస్ తీటా. సో దిస్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ చేంజ్ ఇన్ వేవ్ లెంగ్త్ డ్యూ టు ది డాప్లర్ ఎఫెక్ట్ ఆర్ మూమెంట్ ఆఫ్ ది వాల్ ఆఫ్ ది అవర్ రేడియేషన్ బాడీ, అంటే మన ఉష్ణ వస్తువు యొక్క గోడలు కదలడం వల్ల మనకి తరంగ రేఖలో వచ్చే మార్పు ఎంత వచ్చింది మనకి డి ల్యాండా ఇస్ ఈక్వల్ టు టూ వి ల్యాండా బై సి ఇంటూ కాస్ తీటా. దిస్ ఈజ్ ది చేంజ్ ఇన్ వన్ వేవ్ లెంగ్త్ డ్యూ టు వన్ రిఫ్లెక్షన్, అంటే రెండు వరుస పరావర్తనాలు మనం తీసుకుంటే అంటే సక్సెసివ్ రిఫ్లెక్షన్స్ మధ్యలో అంటే మనకి వచ్చే తరంగ దైర్ఘ్యంలో మార్పు. కానీ ఇలాంటి రిఫ్లెక్షన్స్ నంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ కదా అబ్జర్వ్ సఫర్ అవుతుంది కాబట్టి అది అబ్జర్వ్ అవ్వాలన్నా రిలీజ్ అవ్వాలన్నా ఆల్రెడీ మనం బ్లాక్ బాడీకి డిజైన్లో మనం చెప్పుకున్నాం నంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ సఫర్ అయిన తర్వాత అది అబ్జర్వ్ అవుతుంది, నంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్ సఫర్ అయిన తర్వాత అది ఎమిట్ అవుతుంది అనేది ఆల్రెడీ మనం ఫెరీస్ బ్లాక్ బాడీలో డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనకి డి ల్యాంబ్డా గివ్స్ ది చేంజ్ ఇన్ వేవ్ లెంగ్త్ డ్యూ టు ది ఆర్ బిట్వీన్ ది సక్సెసివ్ రిఫ్లెక్షన్స్, అంటే ఒక పరావర్తనం అనొచ్చు లేదా రెండు వరుస పరావర్తనాలు, అంటే రెండింటి మధ్య గ్యాప్ ఒకటి, అంటే ఒక్కొక్క పరావర్తనానికి ఇంత మార్పు వస్తుంది. సో దీన్ని ఈక్వేషన్ టూ అనుకుందాం. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఎన్ని అనేది మనకు కావాలి. టోటల్ నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఎన్ని అనేది మనకి కావాల్సే దాన్ని డిరైవ్ చేయడం కోసం మన బ్లాక్ బాడీ స్పిరికల్ షేప్లో ఉంటుందన్నా హాలో స్పియర్ అన్నాం కదా, కాబట్టి ఆర్ ఈజ్ ది రేడియస్ ఆఫ్ ది బ్లాక్ బాడీ అని అనుకుంటే ఈ డైరెక్షన్లో మనకి ఇన్సిడెంట్ అయిందని అనుకుందాం, దిస్ ఈజ్ సెంటర్ సి అనుకుందాం. సో ఇలా వచ్చి మళ్ళీ ఇటువైపు వాళ్ళ మీద అంటే సక్సెసివ్ రిఫ్లెక్షన్స్ సక్సెసివ్ రిఫ్లెక్షన్స్ మధ్యలో మనకి ఎంత డిస్టెన్స్ ఉన్నది అనేది మనం ఇక్కడ చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఎన్ని అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఆర్ అనేది రేడియస్ కాబట్టి సిఈ సిఈ డాష్ అనేది కూడా ఆర్కి సమానం. సో దిస్ ఈజ్ ది నార్మల్. ఇక్కడ టీటా యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుందన్నాం కాబట్టి ఈ యాంగిల్ కూడా టీటా ఏ అవుతుంది. సో ఇది దీని మీదకి వచ్చి మళ్ళీ ఇక్కడ సో ఇది మళ్ళీ నార్మల్ నార్మల్ కాబట్టి టీటా యాంగిల్తో మళ్ళీ ఇక్కడ కూడా ఇన్సిడెంట్ అవుతుంది. టీటా యాంగిల్తోనే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కాబట్టి అదే యాంగిల్తో అది రిఫ్లెక్ట్ అయి పెడుతుంది. ఇప్పుడు సక్సెసివ్ రిఫ్లెక్షన్స్ అంటే ఎక్కడో పరావర్తనం జరిగింది ఎక్కడో పరావర్తనం జరిగింది ఈ రెండింటి మధ్య దూరం ఎంత అనేది మనం డెవలప్ చేసి మెజర్ చేస్తే ఫస్ట్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఫ్రమ్ ది ట్రయాంగిల్ సిఈఎఫ్ ఈ ట్రయాంగిల్ మనం తీసుకున్నాం దీనిలో యాంగిల్ తీటా అని అనుకుంటే
ఇది ఆర్ కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఆర్ కాస్ తీటా అవుతుంది. అలాగే ఎఫ్ఈ డాష్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ఆర్ కాస్ తీటా. సో ఇది ఆర్ కాస్ తీటా, ఇది ఆర్ కాస్ తీటా. సో ఇది మొత్తం దేనిని సూచిస్తుంది, గివ్స్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది టూ సక్సెసివ్ రిఫ్లెక్షన్. అంటే ఇక్కడ ఒకసారి పరావర్తనం చెందితే మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ రిఫ్లెక్షన్ జరిగింది, ఇక్కడ ఒక రిఫ్లెక్షన్ జరిగింది, నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఇక్కడ జరిగింది కాబట్టి. సో ఆర్ కాస్ తీటా ప్లస్ ఆర్ కాస్ తీటా గివ్స్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది టూ సక్సెసివ్ రిఫ్లెక్షన్స్. అంటే వరుస పరావర్తనాల మధ్య దూరాన్ని సూచిస్తుంది. అంటే ఇది ఎంతైంది, టూ ఆర్ కాస్ తీటా. టూ ఆర్ కాస్ తీటా ఇది డిస్టెన్స్ బిట్వీన్ ది టూ సక్సెసివ్ రిఫ్లెక్షన్స్, వరుస పరావర్తనాల మధ్య దూరం. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ పర్ 1 సెకండ్ నాకు కావాలండి. ఒక సెకండ్ కాలంలో ఎన్ని పరావర్తనాలు జరుగుతాయి అనేది మనకు కావాలి అని అనుకుంటే మనకి ఏ విధంగా లెక్క కడతాం దీన్ని, ఒక సెకండ్ కాలంలో అది ఎంత దూరం ప్రయాణం చేస్తుందో చూస్తాం. దానిలో 2R cos తీటా భాగాలు ఎన్ని ఉన్నాయనేది చూడాలి. 2R cos తీటా భాగాలు ఎన్ని ఉన్నాయనేది మనం చూడాలి. అంటే ప్రతి 2R cos తీటాకి ఒక్కొక్క రిఫ్లెక్షన్ జరుగుతూ ఉంటుంది. టోటల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది 1 సెకండ్లో, 1 సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్సే మనకి వెలాసిటీ. కాబట్టి వెలాసిటీకి డెఫినేషన్ మనం తీసుకున్నాం అనుకోండి, వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై పర్ 1 సెకండ్. అంటే ఒక సెకండ్ కాలంలో ప్రయాణం చేసిందో. ఇక్కడ మనకి రేడియేషన్ యొక్క వెలాసిటీ ఎంత, సి, అంటే ఈక్వల్స్ టు ది వెలాసిటీ ఆఫ్ లైట్. అంటే వికిరణం యొక్క వేగం సి, అంటే ఇది కాంతి వేగానికి సమానమని మనం మొట్టమొదటి చెప్తున్నాం కాబట్టి సి దూరం ప్రయాణం చేస్తుంది ఒక సెకండ్ కాలం. అంటే ఈ మొత్తం సి దూరంలో మనకి ఎన్ని పరావర్తనాలు జరుగుతాయి అనేది మనం చూస్తే ఒక్కొక్క పరావర్తనానికి 2R డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. కాబట్టి సి బై 2R cos తీటా గివ్స్ ది నంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ పర్ 1 సెకండ్. అంటే ఒక సెకండ్ కాలంలో రిఫ్లెక్షన్స్ యొక్క సంఖ్యను సూచిస్తుంది. సో ఇట్ గివ్స్ ది నంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ పర్ 1 సెకండ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు సి బై 2R cos. ఇప్పుడు డిటి కాల వ్యవధి తీసుకుంటాం. అంటే ఒక సెకండ్కి ఎన్ని అయితే డిటి కాల వ్యవధికి ఎన్ని అనేది మనం చూస్తే ఇన్ డిటి సెకండ్స్ మనకి ఎంత అవుతుంది, సి బై 2R cos తీటా ఇంటూ డిటి. సి బై 2R cos తీటా ఇంటూ డిటి అంటే డిటి టైంలో మనకి ఇన్ని రిఫ్లెక్షన్స్ జరుగుతాయి. ప్రతి రిఫ్లెక్షన్కి మనకి దీంట్లో చేంజ్ ఎంత, మనకి వేవ్ లెంగ్త్లో చేంజ్ డి లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 2vλ బై సి ఇంటూ cos తీటా. మొత్తం ఇన్ని రిఫ్లెక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి టోటల్ చేంజ్ ఇన్ వేవ్ లెంగ్త్ డెల్టా ల్యాంబ్డా రాయచ్చు, డి ల్యాంబ్డా రాశాం కాబట్టి డెల్టా ల్యాంబ్డా. అంటే మొత్తం పరావర్తనాల వల్ల, అంటే డిటి కాల వ్యవధిలో జరిగే మొత్తం పరావర్తనాల వల్ల కలిగే తరంగ దైర్ఘ్యంలో మార్పు ఎంత అని అనుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, టోటల్ నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఇంటూ డి ల్యాంబ్డా. అంటే చేంజ్ ఇన్ వేవ్ లెంగ్త్ డ్యూ టు ది 1 రిఫ్లెక్షన్, అంటే ఒక పరావర్తనం వల్ల తరంగ దైర్ఘ్యంలో మార్పు. అంటే మొత్తం పరావర్తనాల సంఖ్య ఇంటూ ఒక పరావర్తనం వల్ల తరంగ దైర్ఘ్యంలో కలిగిన మార్పుని మనం రెండింటిని మల్టిప్లై చేస్తే గెట్ ది వాల్యూ ఆఫ్ ది టోటల్ చేంజ్ ఇన్ వేవ్ లెంగ్త్. అంటే మొత్తం తరంగ దైర్ఘ్యంలో మార్పు మనకు వస్తుంది. అంటే 2vλc ఇంటూ cos తీటా. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 క్యాన్సిల్ అయింది, cc క్యాన్సిల్ అయింది, cos తీటా క్యాన్సిల్ అయింది. ఇక మనకి ఏం మిగిలింది, లాంబ్డా ఇంటూ vdt బై r అనేది వచ్చింది. సో ఇక్కడ v అనేది వాల్యూమ్ కాదు, వెలాసిటీ, వెలాసిటీ ఆఫ్ ది
వస్తువు యొక్క గోడ సంకోచ వ్యాకోచాల వల్ల కదిలే వేగం. సో దీని నుంచి మనం తీసుకుంటే వెలాసిటీ వి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, డిఆర్ బై డిటి. లోయర్ క్లాసెస్ లో మనం నేర్చుకుంటాం వి ఈజ్ ఈక్వల్ టు డిఆర్ బై డిటి అని. సో దీని నుంచి మనం తీసుకుంటే విడిటి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, డిఆర్ఐ. సో దీనిలో మనం దీన్ని ఆ విడిటి యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే లాంబ్డా ఇంటూ డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా లాంబ్డా ఆర్. దిస్ ఇంప్లైస్ డెల్టా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు డెల్టా లాంబ్డా బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు డిఆర్ బై ఆర్. ఇక్కడ మనకి చేంజ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని డెల్టా అని కూడా రాసుకోవచ్చు లేదా డిఆర్ అనేది రాసుకోవచ్చు. సో డెల్టా లాంబ్డా బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు డిఆర్ బై ఆర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు దీని నుంచి మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ మనం డిరైవ్ చేయాలి అని అనుకుంటే మనకి రేడియేషన్ బాడీ అనేది స్పెరికల్ షేప్లో ఉంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ V ఈజ్ ఈక్వల్స్ టు 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్ అనేది మనకు తెలుసు. V ఈజ్ ఈక్వల్ టు 4/3 పై ఆర్ క్యూబ్. దీని నుంచి డివి ఈజ్ ఈక్వల్ టు అంటే ఆ చేంజ్ అయితే V చేంజ్ అవుతుంది రిమైనింగ్ కాన్స్టెంట్స్ కాబట్టి డివి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీన్ని డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి 4/3 ఇంటూ పై ఇంటూ 3 ఆర్ స్క్వేర్ ఇంటూ డిఆర్. సో ఇక్కడ మనకి డి వాల్యూ వచ్చింది, డివి వాల్యూ వచ్చింది. ఈ రెండింటి నుంచి డివి బై విని డివైడ్ చేస్తాం అంటే ఈక్వేషన్ని ఈక్వేషన్తో డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఇది బై ఇది 4/3 క్యాన్సిల్ అయిపోయింది, పై పై క్యాన్సిల్ అయిపోయింది అంటే 3r² డిఆర్ బై ఆర్ క్యూ అంటే 3r² డిఆర్ క్యూ. డిఆర్లో మనకి ఇక్కడ పైన ఆర్ స్క్వేర్ ఉంది కింద ఆర్ క్యూబ్ ఉంది కాబట్టి మనకి ఏం మిగులుతుంది ఇక్కడ 3dr/r. అంటే ఈ రెండు సమీకరణాల నుంచి మనం సింప్లిఫై చేస్తే డివి బై వి ఈజ్ ఈక్వల్ టు 3dr/r. దిస్ ఇంప్లైస్ dr/r ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ డివి బై డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ డివి బై బి. నౌ దిస్ వాల్యూ ఇస్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ది ఈక్వేషన్. సో ఈక్వేషన్ మనం 3 అని అనుకుంటే థర్డ్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డెల్టా లాంబ్డా బై లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఇంటూ డివి బై వి లేదా డెల్టా వి బై అంటే 1/3 ఇంటూ డెల్టా వి బై వి అని రాసుకోవచ్చు. అంటే డెల్టా లాంబ్డా బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, 1/3 ఇంటూ డెల్టా వి బై వి. ఆర్ దిస్ ఇంప్లైస్ డెల్టా లాంబ్డా బై లాంబ్డా మైనస్ 1/3 ఇంటూ డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ ఈక్వేషన్ నుంచి మనం 1/3 ఇంటూ డివి బై విని ఇటువైపు మనం తీసుకొచ్చేస్తే ఇటు పక్క 0 మిగిలింది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చాం. నౌ ఇంటిగ్రేట్ ది అబో ఈక్వేషన్, ఈ సమీకరణాన్ని ఇప్పుడు సమాకలనం చేసాం. సమాకలనం చేస్తే ఏమవుతుంది, ఇది ఎంత అవుతుంది, లాగ్ లాంబ్డా అవుతుంది మైనస్ 1/3 ఇంటూ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి ఫోర్. హియర్ సి ఫోర్ ఈజ్ ది అనదర్ కాన్స్టెంట్ ఆఫ్ ది సింప్లైస్. మనం దీన్ని లాగ్ లాంబ్డా మైనస్ లాగ్ ఆఫ్ వి టు ది పవర్ ఆఫ్ 1/3 లేదా మైనస్ 1/3 గా రాసుకోవచ్చు, ఇది ప్లస్ రాసుకుంటాం.
తీసి లాక్ తీసి సో ఇక్కడ లాగ్ని లాగ్ని అవాయిడ్ చేసాం. అవాయిడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ల్యాంబా ఇంటూ వి టు ది పవర్ ఆఫ్ మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ సి ఫోర్ వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. నౌ ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 అంటే 1 సమీకరణం, 4 సమీకరణం. 1 సమీకరణం మనకి ఏం చూపిస్తుంది, టి ఇంటూ వి టు ది పవర్ ఆఫ్ 1/3 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ సి త్రీ. నాలుగో సమీకరణం ఏంటి, టి ఇంటూ ల్యాంబా ఇంటూ వి టు ది పవర్ మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ సి ఫోర్. ఇప్పుడు ఈ రెండు సమీకరణాల నుంచి మనం దీన్ని సింప్లిఫై చేయడం కోసం ఈ రెండింటిని ఒకదానితో ఒకటి మల్టిప్లై చేసాం అనుకోండి, రెండు మల్టిప్లై ది ఈక్వేషన్ 1 విత్ ఈక్వేషన్ 4. ఒకటో సమీకరణాన్ని నాలుగో సమీకరణంతో మనం మల్టిప్లై చేస్తే టి ఇంటూ వి టు ది పవర్ 1/3 ఇంటూ lambda into v to the power of minus 1/3, this is equal to C3 into C4. Now this implies v to the power of 1/3, v to the power of minus 1/3 ఉంది కాబట్టి ఇదేమైంది, పవర్ 0 అయిపోయింది. 0 అంటే v to the power of 0 is equals to 1. కాబట్టి ఇక్కడ మనకి మిగిలింది ఏంటి, lambda into t is equal to C3 into C4 and the constant is C5. So lambda into T is equal to some constant C5. And then in a bigger aspect of equation we have asked for Wien's law. And then C5 is equal to Bm and then Wien's constant is somehow. So in this way we choose lambda into T is equal to constant. We have to see the equation also. And then here lambda m into T is equal to some constant Bm now. అంటే బి ఈజ్ ఈక్వల్ టు సిఫై అవుతుంది, ల్యాండా అనేది ల్యాండా ఎమ్ అని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. సో ల్యాండా ఎమ్ ల్యాండా రెండు ఒకటే, అంటే మ్యాక్సిమం ఎనర్జీకి సంబంధించిన వేవ్ లెంత్ అన్నమాట. సో మ్యాక్సిమం ఎనర్జీకి సంబంధించిన వేవ్ లెంత్ మనకి ఏ విధంగా ఉంది, ఈక్వేషన్ నుంచి మనం చూస్తే ల్యాండా ఈజ్ ప్రొపోర్షనల్ టు 1/T అయింది ఆర్ C/3. ల్యాండా ఈజ్ ప్రొపోర్షనల్ టు 1/T అంటే ఈ రెండు ఎలా ఉంటాయంటే విలోమానుపాతంగా ఉంటుంది. సో దిస్ ఈక్వేషన్ గివ్స్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ వీన్స్ డిస్ప్లేస్మెంట్లా, వీన్ స్థానభ్రంశ నియమానికి సమీకరణం ల్యాండా ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ C5 కాన్స్టెంట్ బి. సో ఈ విధంగా మనం వీన్స్ లాని డిరైవ్ చేస్తాం. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం ర్యాలీ జీన్ ఫార్ములా గురించి డెరివేషను డెరివ్ చేద్దాం. ఇది కొంచెం లెంగ్దీగా ఉన్నప్పటికీ ప్రాక్టీస్ చేస్తే స్టెప్ బై స్టెప్ మీరు చేసుకున్నట్టయితే చాలా ఈజీగానే చేసుకోవచ్చు. అలాగే ప్లాంక్స్ లాగా ఒకటి ఉంది, ర్యాలీ జీన్ లా కూడా కొంచెం లెంగ్దీగానే ఉంటుంది. ప్లాంక్స్ లా కూడా ర్యాలీ జీన్ లాని అక్కడ మనం యూస్ చేసుకుంటూ, అంటే అక్కడ కొంతవరకు చేసిన డెరివేషన్ మనం యూస్ చేసుకుని ప్లాంక్స్ లాకి అప్లై చేయడం జరుగుతుంది, అంటే ఎనర్జీని అప్లై చేయడం జరుగుతుంది. అది ఏంటి ఏ విధంగా చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. లెంగ్దీగా ఉన్నప్పటికీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి. ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మీరు మీరు చెప్పిన వీడియోని జాగ్రత్తగా చూస్తూ దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.